మనందరం ఒకే కుటుంబంలో బతుకుతున్నాం మనలో మనకెందుకు గొడవ అన్నం పెట్టమన్నాడు ఇంకా టైం అవలేదన్నాను అందుకోసం ఫోన్ నన్ను దిగులు పడక బాలా ఆడు కొరివితో తలగోక్కుంటున్నాడు ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో ఏంటి జైల్లో వైలెన్స్ సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్ములింగాన్ని కా టెర్రర్ సాఫరావునే ఇలాడ మాయా గాన్ని కుళ్ళ పొడిచేస్తాను వదిలేస్తారు ఇలా చూడండి ఆ బాలగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతాడు వీడు అవును ఎప్పుడు వచ్చాడు వీడు నిన్నే వచ్చాడు సార్ నిన్న వచ్చిన కుయ్యా గాడు బాలానే కొట్టాడు నెక్స్ట్ మిమ్మల్ని కొడతాడు సార్ వీణి ఏమీ టైలర్ సార్ ఒప్పుకుంటాడు వీణి గంజి పెట్టి ఉతికారేయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీర్తాడు కాకీ చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడ్రా తమ్ముడు కాకీ చొక్కా వేసుకోగానే సరిగాదు గుండెలో కలేజా ఉండాలి లేదా బాక్స్ బద్దలవుద్ది మన మినిస్టర్ ఎవరో తెలుసా గుండెల్లో కలేజ మాత్రమే కాదురా కండల్లో బలం కూడా ఉంది తోటి ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదు నిన్ను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా నీకు ఇంకో విషయం తెలుసా నేను ఆఫీసర్ని కాదు ఖైదీని నంబర్ 2 3 8 ప్రేమతో వాయుపుత్ర
నీకెంత ధైర్యం ఉంటే కక్కుసుల కుక్కికి వేలాడదీసిన గంజి పెట్టి ఉతికి ఆరేసిన నా ఖాకీ చొక్కాని నువ్వేసి వెళ్తావు. పై అధికారి ఒక ఆయన వస్తారు, ఆయన నిన్ను ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి, అందుకే అలా చేశాను. ఇలా చూడు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే, అందుకే జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు. థ్యాంక్స్. కనుక నువ్వు ఉతుకు, చక్కగా ఉతుకు. ఉతకమంటారండి? బాగా ఉతుకు. కానీ ఉతకడానికి ముందు ముందుగా నాతో చెప్పు, అప్పుడే నేను ఇంకో డ్రెస్ తో రెడీగా ఉండగలుగుతాను. వస్తాను సార్. ఏంటి వీడు టెర్రర్ తాతారావు అనే టెర్రరైజ్ చేసిపోతున్నాడు? ఇదేమన్నా చేస్తున్నారు? జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నా మూర్తి మీద బాడా మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ. మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకి వచ్చాడు మూర్తి. కానీ బాలాగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ వాడు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీరే కంపెనీని మోసం చేసి చేతివాడని చూపించి జైలుకి వచ్చాడు. వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య. అచ్చే ఏకలవ్య, బాలా మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం. అలాంటి స్నేహం వాళ్ళది. ఏంట్రా నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి, మగాడు నీళ్ళోసుకుంటున్నారు కదండి సార్. అమ్మా ఎలా ఉన్నావు? అమ్మా బానే ఉన్నా నాయన. సతీష్కి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు, 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. నేను రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలలు గడువు ఉంది. శిక్షని తగ్గించమని నేను అప్పీల్ కూడా చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద అమౌంట్ ఎలా ఏర్పాటు చేయగలమ్మా? కష్టమేనా కానీ ఆపరేషన్ చేసి తీరాలి, లేకపోతే మీ తమ్ముడు. తమ్ముడికి ఏం కాదు, భయపడదు, దేవుడు ఉన్నాడు. బాలా డల్గా ఉన్నావే? తమ్ముడికి ఆపరేషన్ 5 లక్షల రూపాయలు కావాలట. నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. దిగులు పడకు, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. రేపు స్వతంత్ర దినోత్సవం, ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు, నీకు ఛాన్స్ ఉంది. సార్ ఏమిటి? ఆ చీటీలు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్. అయ్యయ్యో, అర్థమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా. ఒకటి శిక్షాకాలం పూర్తి కావస్తూ ఉండాలి, రెండోది చక్కని నడత ఉండాలి. నేను కూడా బాగా నడుస్తాను. ఏది నడుచుతాం? అది నడక యథవా. ఎక్కడో కూపులేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు? ఏ లుడుకు, నిన్ను ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికెళ్ళి చేరడానికి 1 వారం రోజులు పడుతుంది. ముందు నీ వీలుకున్న బెండు తీద్దాం, తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం. అలాగే మూర్తి. సార్ చెప్పు మూర్తి. ఆ చీటీల్లో బాలా పేరు కూడా చేరిస్తే బాగుంటుంది. దోస్తియా చూద్దాం, వాడి పేరు కూడా పరిశీలించి చూద్దాం. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరపు అదృష్టవంతులు ఎవరో చూద్దాం. దేయ్ భయపడకరా, ఖచ్చితంగా నీ పేరు వస్తుంది. మూర్తి నాకు బదులుగా బాలాన్ని విడుదల చేస్తే బాగుంటుంది సార్. ఇలా చూడు, ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఇదేమన్నా టీవీ సీరియలా? సీరియస్ గా చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకరిని మేము పంపించాం. ఎలాగో పైకెక్కేశావు, అలాగే మంత్రి గారి గురించి 4 మాటలు పొగుడుతూ మాట్లాడి దూరంగా వెళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నారు? సరే జెంటిల్మెన్, జైలు ఇంకేం కొత్త కాదు, ఎన్నో సార్లు ఎన్నో నీచమైన పనులు చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఈసారి పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చేస్తాను. అంత గొప్ప పెద్ద మనిషి మూల శక్తితో మొదలై దురద గజ్జి తామర వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్ర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి. ఈయనకి పెద్దిల్లు చిన్నిల్లు గుల్లిల్లు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్ రాజమండ్రి చెంచల్ కూడా జైళ్లలో. ఈయన త్వరగా మన జైలుకి వచ్చి చిప్పకూడు తిని సెంట్రీలతో తనులు తింటూ బక్క చిక్కి ముక్తి పొందాలని ఆ ముక్కంటిని వేడుకుంటున్నా.
నేను ఈ వేదిక మీద ఇలాగే మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన తాతారావు గారికి ఇక నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చివరిగా నా శవయాత్ర సార్. నమస్కారం సార్. రావయ్యా, ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్. ఇదేమిటి సార్? వాచ్ లో ఉంది కానీ ముళ్ళు కనపట్టలేదు. ఏదైనా తిరిగి చూస్తానే కదా తెలిసేది. ప్రియమైన వాయుపుత్రకి థ్యాంక్ యూ సార్. పెట్టుకో. పట్టుకోమనలేదయ్యా, పెట్టుకోమన్నాను. సారీ సార్. ఇలా చూడుమూర్తి, టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడయ్యా. నువ్వు నా పక్కనుంటే ఈయనకంత బలమే అనుకో. అయినా యాజ్ ఎ వెల్ విషర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్, నా తాత లాంటి. సరే సార్, నేను వెళ్ళొస్తాను, అందరికి చెప్పి వెళ్తాను సార్. వెళ్ళరా, బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు. మీరు కూడా బాగుండాలి. వెళ్ళొస్తాను, వస్తాను. మమ్మల్ని మర్చిపోగా. గుర్తుపెట్టుకోవాలా? పెట్టుకుంటే పోయే. అర్థమైందిలే, నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా. ఇలా చూడు, నీకోసం నేను ఏమైనా చేస్తానరా. ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా? నీ తమ్ముడిని చూడడానికి. నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావో అవన్నీ నేను చేస్తాను. నీ మీద ఉంటు. నువ్వు చేసిన మీరు చిన్నలు మర్చిపోలేనురా. దిగులు పడకరా. ఏంటండి ఇది, సిక్స్ ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి మొన్నే పెళ్ళయిందయ్యా. వస్తానురా. బాయ్. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే. నా ప్రాబ్లం కళ్ళ కాదనియా, బ్రెయిన్కి. అది కాదు ప్రాబ్లం, ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు. సరే వదిలేసి, ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాంలే. బాలా ఎలా ఉన్నాడు నాయన? వాడికే మా చక్కగా ఉన్నాడు. వాడి దిగులంతా తమ్ముడు గురించి. అవును, ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు? చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది, మైకం ఎంబీఏ చదువుతున్నప్పుడు వచ్చింది. ఓ, అయ్యగారు ఎంబీఏ చదువుకున్నారా? అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది. నన్ను చూడండి, అందంగా అయ్యింది. సరే నువ్వేం దిగులు పడకు, నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా అది నేను చూసుకుంటాను. సార్, ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు. ఎవరు కట్టారు? ఆ అమ్మాయే. ఏ అమ్మాయి? అదే సార్, సతీష్తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే. ఏమండి, 60 ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు. మరెవరు? అది సార్, అటు చూడండి, ఆ అమ్మాయి సార్. ఎవరు అమ్మాయి? హాయ్. హాయ్. అదే అమ్మా, నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను, అయిపోయిన వెంటనే చెప్పండి. మా వల్ల నీకెందుకు అమ్మ లేనిపోయిన ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదత్తయ్య, ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్య కన్నా పడిపోయేది అతి పెద్ద కష్టం. అత్తయ్య, ఇది డ్యూటీ రస్క్ ఇచ్చేయండి. సరే, నేను ఇచ్చేస్తా. రాసిస్తారు అమ్మా. ఈ మందులు తీసుకురమ్మన్నారమ్మా. శాలిని, మీ అక్కని అడిగానని చెప్పమ్మా. అలాగే అత్తయ్య, ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అత్తయ్య, సతీష్కి నయమైపోయింది. ఏదన్నయ్య? ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా. అదే, ఆ అమ్మాయి పేరు శాలిని, మిడిల్ క్లాస్, ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది, వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది. నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలీదు. నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళేదన్నా. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. డబ్బుతో తిరిగి వస్తాను. అన్నా, ఏనా ఆపరేషన్కి డబ్బు తీసుకొస్తానని నువ్వు అన్నది నాకు శ్రద్ధ చెప్పడానికేగా. నీ గురించి నువ్వేం దిగులు పడకు, నా మాటలు అక్షర సత్యాలు. చేసే ఫ్రీ సర్వీస్ కి ఇంత బిల్లప్ప, మూసుకొని రావయ్యా. వెరీ గుడ్, మనసులో ఏమి దాచుకోకుండా తుప్పుకు రుమో చూసావా? నువ్వు నాకు నచ్చావు. అయ్యర్, ఇదిగో నువ్వు అడిగిన డోర్. ఏంటయ్యా? అంబాసిడర్ డోర్ అడిగితే మార్కెట్ డోర్ తెచ్చావు. నీకేంటి, దిగడానికి డోర్ కావాలి. ఏదైతే ఇంకో విషయం, కొత్తగా ఒక స్టీరింగ్ వచ్చింది, బిగిస్తే బ్రహ్మాండం మైలేజ్. కావాలంటే కబురు చేయిస్తా. వేరేలేదు, తీసుకురా. హాయ్ మూర్తి. ఎలా ఉన్నావు? అబ్బా, సేమ్ పవర్. ఎప్పుడు ఏంటి కొత్త బిజినెస్ మొదలెట్టావా? టెక్నికల్ డీలింగ్, ఇక్కడ డోర్ అక్కడికి వెళ్ళి అమ్మేస్తాను, అక్కడ డోర్ ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తాను. టోటల్ గా నేను ఒక మొబైల్ ఆటోమొబైల్ షాప్. సరే కానీ చాలా రోజుల తర్వాత రిలీజ్ అయ్యావు కదా, పార్టీ గిట్టే లేదా? తాగితే మర్చిపోగలను కానీ మరువనిప్పదు, మర్చిపోతే తాగగలను మరువనివ్వరు. కానీ నీ ఆఫర్ ని కాదని లేకపోతున్నాను రా. హలో, నేనెవరు మర్చిపోమన్నారే? నేనున్నాను టైట్ గా కుమ్మి.
సరుకు రెడీనా సరుకు రెడీనా సరుకు రెడీనా హే చురుకు సరుకు రెడీనా హే వచ్చింది గుమ్మ రాత్రి మనకు ఇంత తలనొప్పిగా ఉందిరా. ఆ సరే కానీ సతీష్ ఆపరేషన్ కి డబ్బులు ఎలా తెస్తావు? ఎవరినో కొట్టాలని చెప్పే కదరా. అది తలనాటి కేసు కాదు, అసల్ట్ కేసు. విదర్లంగి తెలుసుగా, అక్కడ హత్య కేసు ఉంది. అది నువ్వు చేసే ఒప్పుకుని సరెండర్ అయ్యి అనుకో, పార్టీ 8 లక్షలు ఇస్తానంటున్నాడు. హత్య అంటే ఊరేస్తారు కదరా. అది అడిగా హైకోర్టుకి అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటికి తీసుకొచ్చని లాయరే చెప్పాడు. కాకపోతే 2 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మన కుదరదని నేను వదిలేశాను. అలా ఎందుకన్నావు? నీ తమ్ముడిని కాపాడుతానని బాలాకి నేను మాటిచ్చాను. నేను చేస్తాను. వెదురులంకకి 2 టిక్కెట్లు దిగాలని మాకు తెలీదా? ప్రతివాడు దిగండి దిగండి నారాడు. బాగా ఎండగా ఉంది, తుణుకుడు. నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా? పోనీ నేను చేసేది నువ్వు చేయి. సూపర్గా ఉంది కదా. నీకు అన్నయ్యలు ఎవరన్నా ఉన్నారా? నాకు నువ్వే అన్నయ్యవి.
పర్ఫెక్ట్ గా చెప్పాను కదా ఏయ్ మోసుకుంటా ఉదిని కాల్ అందంగా ఉంది కదా చెప్పు కూడా అందంగానే ఉంది ఏంటి అంజలి మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా అది వారం ఉదిన పేరు అంజలి మూర్తి అంజలి మూర్తి నీకేంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయొచ్చు నేను రాణిని కాను జమీందారు గారికి బంధువుని కాను నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను ఏంటమ్మా అలా అంటా ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు అది నా బాధ్యత అనాథలవైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు అది ఎంతకాలం నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా అంటే ఉదరికి ఇంకా పెళ్లి కాలే సిగ్గా ఈశ్వర ప్రసాద్ గారి జైలు నుంచి రాగాని అంజలికి పెళ్లి అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది అదే నేను నీ పెళ్ళం దుడ్డు కరతో నేను ఎత్తిన బాధింది కదా ఆ రక్త మరకల వాసన అంజలి వెదుల్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో వెళ్తున్నావా నా బోటెకు జమీందారు బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు సరికొత్త బోటు రావే నేను డ్రాప్ చేస్తాను అడ్డొచ్చావంటే నరికేస్తా ఏవే మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా రేవులు రౌడీసం చేస్తే అలాగే చేస్తా అది నా డ్యూటీ నీ డ్యూటీ అది కాదే నాతోరా నేనిస్తా కొత్త పని ఊరికే కాదులే నువ్వు నీ పని బాగా చేసావు అనుకో 100 200 ఎక్కువ ఇస్తాను అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా వెళ్ళి బాలక్ చెప్పు నా తడాక ఈ రోజు చూపిస్తానే రావే నమస్కారం అమ్మా అంజలికి ఇప్పుడు ఎలా ఉంది నీళ్ళల్లో పడటం వల్ల భయపడింది 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా
అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా. హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగ్గా గమనించలేదమ్మా. అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికే వచ్చుంటాడమ్మా. వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఎంతమంది ప్రాణాలని కాపాడాడు. ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు. ఆ వేణు అతను ఎవరో తెలుసుకున్నాను కలవమని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా ఆ తిరుగురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా. అమ్మా మీరు మా అందర్ని ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా. ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా. వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా. సార్ ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకి అరెస్ట్. ఊళ్ళో వాళ్ళకి అది పోలీస్ స్టేషన్, సార్కి అది బార్. డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు సార్? ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే. అచ్చోసి ఊరు మీద కొదిలేశావే నీ తమ్ముడు రుద్రపతి. వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసి పోదామని వచ్చాను. జమీందారుని ఈయన ఏం చేస్తాడో? జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్. వెళ్ళి వాడిని అడుగు. ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే. ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఇతను ఆపాడు, లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడిని. అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పగ నీకు నాకేరా? ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా. నీ ప్రతాపాన్ని తల్లిదండ్రులు లేని అమాయకులకు చూపించు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదాని వని కూడా చూడు, నరికేస్తా. నరకరా నరకు, నరకేసి. నీకు గుర్తుందా ఇదే చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను. అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా, నరికే. పొమ్మని చెప్పరా. ఇదే లాయర్ గారి ఇల్లు. ఆహా సూపర్ గారు, ముందు వచ్చుంటే డోర్ పీకేశాం. అంతమంది జనం ఉన్నారండి, మనకి పోటీగా వచ్చారేమో. లాయర్ గారు లేరా అండి? ఉన్నారు, గుంపుగా వస్తే బావకు భయం. సార్ని అడిగినా చెప్పండి, వస్తాను. వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవర్రా మీరు? లాయర్ గారు ఉన్నారండి. నీ పేరు చెప్పరా? గిరి అని చెప్పండి. ఎవరికి తెలీదు, స్పేర్ పార్ట్స్ గిరి అని చెప్పండి, అందరికి తెలుస్తుంది. ఎవరు? ఇంకెవరు? నేనే బావ రుద్రని. నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు? నేను దాక్కోలేదు బావా, ఓ కేసు విషయంలో సెక్షన్ వెతుక్కుంటున్నాను, అందుకే బయటికి రాలేదు. సరేరా. ఇది హత్య కేసు, ఒప్పుకోవడానికి సిద్ధమేగా? అది కాదు, కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే. వివరంగా చెప్తాను. ఇక్కడ విదుర్లంక జమీందారులని బిచ్చగాడ వంశం ఉందయ్యా. అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు. అదే మావాడైతే నలుగురు లేపేశాడు, ఆరుగురిని. ఓకే కదా. హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకళ్ళు డ్రైవరు, ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు. అంటే మొత్తం ముగ్గురు? ఏ వీళ్ళ నాన్ననయ్య మా మామగారు. సరే అయితే ఇద్దరు. సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్ కి ఉరిశిక్ష విధించింది, కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరోల్లో బయటికి రాబోతున్నాడు. రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు. అయితే హత్య ఇంకా జరగలేదా? కానీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వాణ్ణి ఇదే చేత్తో కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపేస్తాను. కానీ ఆ నీచుణ్ణి చంపి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకిష్టం లేదు. సార్ ఏంటి సార్ ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడంతా జైల్లో చిప్పకూడు లేదు సార్. మంగళవారం గుడ్డు, ఆదివారం మటన్ చికెన్, మూడు పూట్ల ఓ పట్టు పట్టచ్చు. ఎరా చూసారా ఎంత అప్డేట్ గా ఉన్నాడు. ఇలా చూడు, మరి ఈశ్వర ప్రసాద్ చంపింది నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను సార్, కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు 5 లక్షలు నా చేతికి ఇచ్చేయండి సార్. తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు 3 లక్షలు మా వాడి చేతికి. మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ రావు. సరే హత్య జరిగిన తర్వాత కబురు చేయండి, మేము బయలుదేరుతాం. ఆగండి ఆగండి, ఎందుకు అనవసరంగా తిరగటం? హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఈ ఊళ్ళో ఉండిపోతు కదా. నేను ఒప్పుకునేది వీడు, వరగా నుంచి వేడుకు చూసేది నేను. నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్? వాళ్ళంత క్లియర్ గా చెప్తారా? నీ మట్టి పూరకు అర్థం కావట్లా. హత్య నేరం ఒప్పుకుంటుంది ఎవరు? నువ్వు. హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు? ఎవరు? నువ్వే. నేనా? ఏమయ్యా కమిటీ ఏంటనా? కమిటీనా?
కమిటెడ్ సార్ కన్ఫర్మ్ డనా సరే మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి నేను ఇంతా మాట్లాడొస్తా సరే రేయ్ త్వరగా బావా వాళ్ళని ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు బావా నేను లాయర్ని పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను మూర్తి వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా అందుకని ఈశ్వర ప్రసాద్ కి మూర్తికి బగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి కోర్టుని నమ్మించడం నీ పని ఈశ్వర ప్రసాద్ చావాలి అది వాడి తలరాత ఏడుగురు కమిట్ చేయించేశావు రేపేదో ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను నేను వెళ్ళిపోతాను డేయ్ నలుగురికి మంచి జరుగుతుందంటే కమిట్ అవడంలో తప్పే లేదురా ఏంటి బాబు నువ్వు అనేది నాగూర్ సినిమా డైలాగ్ రా టంగ్ టిడింగ్ 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 అర్థమైందా కాల్తోంది కాల్తోందంట వెంట్రా అర్థమైందా నువ్వు లోపల ఎక్కడో కాల్తోంది అంటున్నాను గురు ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను విన్నావా ఇది చిల్లీ చికెన్ అది చిల్లీ చికెన్ కాదు చెడిపోయిన చికెన్ నువ్వెవరువయ్యా ఆ తర్వాత చెప్తాను గానీ ఏంటిది చికెన్ అందుకోండి అసలు భయపడకండి మీ లాయర్ గారి కావాల్సిన వాళ్ళమే మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు ఉత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు అవునే ఉందండి అది అది అలాగే అటు ఇటు పోయా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నీకు ఉంది గుత్తొంకాయ ఎగరేసి కలిపి పెడితే సూపర్ గా ఉంటుంది ఎగరేసి కలిపి పెడితే సూపర్ గా ఉంటుందా రేయ్ రేయ్ ఏంది అక్కయ్య దగ్గర చికెన్ ఉంది కానీ చేయడం తెలియట్లేదు అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చికెన్ నేర్పిస్తున్నాడు అక్కయ్య బాగా పికప్ అవుతోంది పికప్ అవుతోందా ఏమిట్రా నువ్వు అనేది అది చెప్పగానే అక్క గబుక్కురు పట్టేసింది గబుక్కురు పట్టేసుకున్నా రే మూర్తి బయటికి రా వచ్చే మూర్తి అక్కయ్య తనే చేసుకుంది ఏం జరుగుతుందిరా లోపల ఏం లేదు సార్ మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు అదురుతుంది సార్ ఆ అదురుడు వాళ్ళ వాళ్ళ పెళ్ళ దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళ దగ్గర ఉండకూడదు అర్థమైందా రే నువ్వు మామూలు కాదురా జంబలగడి పంపవే థ్యాంక్ యూ దీనికి ఎంత లేదు వంట పూర్తయింది భోంచేసి వెళ్ళాలి మీరంత లవ్గా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి లవ్ అభిమానం అభిమానం ఇంకా నయం నా పెళ్ళం ఇక్కడ లేదు అది అక్కడ ఉన్నారండి మూర్తి గుత్తొంకాయ కూరలో కారం కూర స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే తర్వాత చెప్తానండి సరే మూర్తి భగవంతుడా కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే ఏమైంది బావా ఏం లేదు బావా ఈ మూర్తిగాడు మన ఇంట్లో రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు పట్ నేను కంట్రోల్ లో పెట్టాను ఎంగిల్ చేశాను పర్వాలేదా ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్ కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందన్నాడు ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్ కి రక్తం ఉడుకుతుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఏమా టైర్డ్ గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా పర్వాలేదండి నాకు ఇప్పుడు బాగానే ఉంది ఆంటీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని చనిపోయి ఉండేదాన్ని అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు ఇవి మీరు వేసుకున్న నగలు ఇది ఇది మీ చైన్లో చిక్కుకునుంది బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయి ఉండొచ్చు ప్రియమైన వాయుపుత్రకి వాయుపుత్ర అందుకే సైలెంట్ గా వచ్చి కాపాడి హనుమంతుడిలో వెళ్ళిపోయాడు దిక్కులు చూస్తానేంట్రా తలచుకొని పనిచేయక సార్ హంసరాజు గారు ఎక్కడ ఉంటారు నా శత్రువులకి నేను హంసరాజుని నన్ను నమ్ముకుని వచ్చే వాళ్ళకి హంసరాజుని ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసంతో గుమగుమగుమగుమలాడిపోవాలా ఆ రోజుల్లో నన్ను సూత్తేనే వచ్చో శివుళ్ళు ఎలా ఇలాగా ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోషెత్తు ఉంటారు భయంతోనా అదాలకు ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండి సే మీరు నన్ను సూట్టాకొస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు రే సుబ్బడా రెండు కొత్త ఐటాలు వచ్చినాయి కదా అయితే ఎక్కడికి వెళ్తారు కూకుండా వద్దండి నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా ఏడు తెలు సార్ విఐపిని ఆ ఏపీని నేనే మరి పట్ట కొట్టు బిగించ బాగా బిగిస్తా ఎరగని
కొవ్వు నీ పేరు చెప్పరా ఇంతకని నీ పేరు చెప్తే వచ్చబోస్తారన్నావు కదా అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి నీ పేరు చెప్పరా ఇదేమో న్యాయంగా ఉంది అడగచ్చు కదా ఏంటి ఓ ఈఐపి పేరు లేదా సత్యశేఖర్ కూడా వాడేస్తాడు ఇదేమో బాగుందా అబ్బా తప్పేలే గిరే గిరిగాడు వీక్ నేను స్ట్రాంగ్ సోదరి అలవాట్లేదు పర్లేదు అలవాట్లేదు పర్లేదు పడుకోడానికి మంచి రూమ్ సెటప్ చేసావు రానికి పెసర సూట్ ఇచ్చేస్తాను బస్ స్టాప్ లో నుంచి బస్ వస్తుంది ఫుల్ స్టాప్ దగ్గర నుంచి ఫుల్ వస్తుందా ఎందుకు ఎక్కినావు సూపర్ సూపర్ ఎరగ తీసేవలే తాళం సేవ ఉందా సేవక్కలేదు శాఖ ఉంటే చాలు ఏంటి నా శాఖ పడతలేదు అది అటు పక్క ఉంది ఓ చాలా థ్యాంక్స్ అప్పు నువ్వు పడుకునే అంతఃపురం లోనుంది వచ్చి చూడు అదిపోతా సూపర్ ఉంటుందబ్బు తాయి తీగరా కంగారు లేదులే నువ్వు ఇక్కడ పడుకో నేను పొద్దునే వచ్చి లేపుతాను పాక చిరిగిపోయింది కొత్త మాడు లేటెస్ట్ గా వచ్చింది గుడ్ మార్నింగ్ పియన్న అలాగేలే గుడ్ మార్నింగ్ పడుకో పడుకో మూసేస్తాను ముందు దారిలో సింపేస్తాను ఏంటి ఇవాళ వేటకు వెళ్ళలేదా ఏం లేదమ్మా అందరూ తుఫాను వస్తుంటారు తుఫాను వస్తే గాలి వస్తుంది గాలి వస్తే నీ పేపర్ కాయించాలని ఎగిరిపోతాయి అందుకే తలుపు కట్టుగా మూసుకొని చెబుతారని వచ్చాను చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతేం లేదండి ఇదిగోండి చాలా థ్యాంక్స్ అమ్మ పడ్డారండి ఫ్యామిలీ అమ్మారి లోన అంజలమ్మ ముక్కు మొహం తెలియని వాడితో టింగ టింగయ్యా నా కళ్ళారా చూశాను ఏంట్రా గొడవ ఇక్కడ గొడవ పెద్ద గారు ఆ సెండరాన్ని నా నోడితో ఎలా చెప్పమంటారండి ఎవడో కష్టం గడ ఆఫీస్ లో దూరాడు అంజలి అప్పుడు తెలిపేసి ఇప్పటిదాకా తెరవలేదండి ఇంకా ఎందుకు రావాలి వదిలిపెట్టారు అన్నయ్య ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు ఏదైనా చేయొచ్చు అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా రే అండ్రా వెళ్ళి అడుగుతా వెళ్ళి చూడండి లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం ఎవరది నీ లవర్ ముద్ది ఏంటిది సారు అలసిపోయి నిద్రపోయారట ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు ఏది చిన్న విషయం మీరు కలుసుకోవడానికి మేము పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడియేసుకున్నావా ఏవే అంజలి లెక్కలు చూస్తున్నాను లెక్కలు చూస్తున్నాను అన్నది ఆ లెక్క అయితేనా బాబా
అంజలి గురించి నాకు తెలుసరా? ఇప్పుడు మాకు తెలిసింది. ఈ తిరుగుబోతు రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఈ అమ్మాయి ఈ వాళ్ళ నుంచి పనిలోకి రాదు. ఏర్పాట్లు ఇంకా కొట్టలేదు కదరా? నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కూర్చున్నట్టు ఉంది. కొట్టరా? నేను ఎందుకు నన్ను నిరిగించావు? అంజలి నన్ను పనుల నుంచి తీసేయించింది, పగ తీర్చుకుందారని నిన్ను పెట్టిన ప్లే చేశాను. అలాగా పనులోంచి తీన్ చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజర్. సూపర్వైజరా? సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా పిత్త మరి. ఏదో ఒక వయసు అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? బట్టలు తీస్తే ఎంతమంది కంటి ఎందుకలా మొలుగుతా? ఎప్పుడు స్కూల్ చూసి పెట్టి అదే తిని వస్తు కాదే. వార్నింగ్ ఎంకమా. అమ్మా, ఇవి భోజనం చేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు, మర్చిపోకుండా వేసుకోండి. తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అని నోట్బుక్ లో రాసి పెట్టాను, మీకు వీలున్నప్పుడు చూడండి. నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంతకు ముందే చెప్పాను కదండి, మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదురులంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని, అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. ఆయన మాటని నేను నా చెల్లెలు చదవదాట్లేం. క్షమించండి అమ్మా. బాయ్ బాబు. బాయ్ ఆంటీ. వేణు. ఏంటమ్మా? ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడ్చినందువల్ల జలుబు చేసింది, మర్చిపోకుండా మందులు వెళ్ళేస్తాను. పండు పెద్దదిగా ఉంది కానీ రేట్ ఎంత? రెండు పళ్ళు 3 రూపాయలు. ఓ పండు 10 రూపాయకి ఇస్తావా? ఇవ్వను. ఎరా అడ్డగడదా, బుద్ధుందిరా నీకు. అంతెందుకు బురద గుంట్లో పొరడం చూసుంటావు? లాగి కొడితే వారం రోజులు అవుతుంది లేవడానికి నాకు. ఓహో అలా అంటావా? నీ ఎముకలు కుళ్ళ పడవడానికి మూర్తి వస్తున్నాడు, అటు తిరిగి చూడు. అయ్యో, ఈ చేతులు చికెన్ టైపులు కొనపడి చెత్తాడు. ఏం చూస్తున్నావు? తన పక్కన కూర్చోవాలా? సిగ్గుపడకుండా చెప్పు. అయినా మీకిదేం కొత్త కాదుగా, కావాలంటే నేను లేస్తా, వచ్చి కూర్చో. పక్కనే కూర్చొని రాసుకుంటూ పూసుకుంటూ వద్దాం అనుకుంటున్నావా? ఆల్రెడీ తగులుకుందేగా. చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేతిరికి ఏ ఇల్లు కావాలి? చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేతిరికి ఏ ఇల్లు కావాలి? బయటికి పో. ఎక్కడికే? ఎందుకే వాడిని నీళ్ళలో పడేసావు?
సార్ వాళ్ళిద్దరు ఎవరన్నా తెలియదు సార్. తెలివైన జాగ్రత్తగా ఓటింగ్ చేయాలండి. నన్ను క్షమించండి, కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా జరిగింది. ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాళి చేస్తున్నారో, అది చాలదని నా వెనకాలే వస్తున్నారు. చూడండి, ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకు నిలబడాలి, లేదంటే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. హలో, జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కొత్త జంటని ఎవరో భోజనానికి పిలిచుంటారు. ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. జాలీగా వీడితో కలిసి తిరుగుతున్నావు? అవునరా, తిరుగుతాను, అది నా ఇష్టం. రే, ఈయన మొహం చూడు ఎంత గ్లామర్ గా ఉందో. నీలా చీకేసిన మా బిట్టం కలా లేదు. ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది, ఆ చెస్ట్, ఆర్మ్స్, ఈ ఊళ్ళో ఏ ముఖాడికి ఉన్నాయిరా. యావండి, రెండు షర్బతులు ఇవ్వండి. యావండి, మీకు ఉప్పుతోనా చక్కెరతోనా? నాకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఉప్పు కొంచెం షుగరం. చెప్పాను, నా మనసుకు నచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికి లేదు. యావండి, డబ్బులు మీరిస్తారా నన్ను ఇమ్మంటారా? అయ్యో, నేనే ఇస్తానండి, అదే మర్యాద. తీసుకో, మిగిలింది నువ్వు తాగేకు. యావండి, ఆ బ్యాగ్ మర్చిపోకండి, వస్తా. ఏంటి తల ఎత్తింది చాలా? దుమ్ము లేవి సార్, నేనే అదిరిపోయానండి. తర్వాత చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? అదే నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారు, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. అక్క, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. అవును, ఈయనెవరు? నీకు తెలీదు కదా, ఈయనే నా లవర్. ఓ, ఈయనేనా ఆయన? అవును, మీ పేరు శాలినేగా? అవును, మీకెలా తెలుసు? ఊహించనతే. అవును, మేడంకి మీరేమవుతారు? చెల్లెల్ని. ఆ సంగతిలా ఉంచండి, మా అక్కయ్య ఆఫీస్ రూమ్ లో పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు? అదో పెద్ద కథ అండి. ఒకడు నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టాయండి. అదొక ఆఫీస్ అని, అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి. తెలియక తప్పు జరిగిపోయింది, దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానండి. చేసి నిర్వాకం చాలు, ఇప్పుడు ఇంకేం చేసినా వచ్చిన చెడ్డ పేరు పోదు కదా. మీరు చాలా మంచి వారిలా ఉన్నారండి, మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో ఒక రోజు నేను పోగొడతాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి. చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకెళ్లారే రెండు సంచులు, అందులో ఒక సంచి నాదండి, ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి. సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి. వస్తానండి, వస్తాను. నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారండి, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. ఇచ్చారా? లేదే. ఆమనికే ఆమనిరే నీ వేలే, సిరి వెన్నెలకే వెన్నెలవే నీ వేలే.
నీ నవ్వులలో వెల్లువలై విరిజల్లు, నా గుండెలలో అల్లరులే వెదజల్లు. సరిగమ స్వరముల పొదరిల్ల సాగిరా వివరమా, గల 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 సెలయేర నిన్ను మరువతరమా. అంజలితో మాట్లాడటానికి హలో, ఒకసారి తిరిగి చూడు. ఒక్క నిమిషం. అంజలి చెల్లెలు నీ కొట్టుకు ఎందుకు వచ్చింది? చెయ్యిని తాకట పెట్టడానికి వచ్చిందండి. తనని అలాగే కొట్లో కూర్చోబెట్టు. ఎందుకు? ఎందుకంటే ఏ నువ్వేం చేస్తున్నావు వెళ్ళు, తర్వాత వస్తానని చెప్పు. అలాగేనండి. నేను చెప్పినట్టు చెయ్యి. మన సరుకు ప్రసాదియా
ఇదిలా వచ్చేస్తాడండి. మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికామంటే మన బతుకు కథ శంకరగిరి మాన్యాలే. పాపాత్ముడివి, నన్ను తాగించి పడుకోబెట్టేశావు కదరా. వంగ బాలు కొట్టలేదు. తిరువూరు నాయుడు అడిగేదని చెప్తే తప్పకుండా చెయ్యాల. ఆయన తాగించి పడుకోబెట్టమన్నారు, పడుకోబెట్టి. వివరంగా చెప్పు. అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు. ఆ తిరువూరు నాయుడు మడిచిన కాదు, నేను జమీందారు గారికి నమ్మకమైన మడిచి. ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది చేస్తామని వాళ్ళు బెదిరించారు. ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా. చూస్తారా, నేను ఓంగుంటాను. బాగా చూడండి. ఏటబ్బు ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ? ఒక అమ్మాయి స్నానం స్నానం చేస్తున్నా. అయ్యో స్నానం చేస్తానన్నాడే, ఇక్కడ చాలా మంది మడుతున్నాడు. అయ్యా బాబు, అమ్మో చచ్చిపోయారు బాబు. ఈ అమ్మాయి ఇచ్చింది కవరింగ్ చైన్ సార్. ఏంటి కవరింగ్? నేను ఇచ్చిన చైన్ తీసుకురండి, అది ఇంకో షాప్ నుంచి కీట్ పెట్టి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్డ్ చైనా నీకు కవరింగ్ చైనా అని. మీరు వెళ్ళా, చైన్ తీసుకురండి. అలాగే సార్. ఇదే సార్ ఆ చైన్. లేదు సార్, నేను ఇచ్చిన చైన్ ఇది కాదు. నేను మోసం చేస్తున్నాను సార్. ఏవే కవరింగ్ నాకు తీసుకొచ్చి మోసం చేసింది చాలక, నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా? చంపేస్తాను, దీని జీబులో ఎక్కించండి. పోవే. ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చైన్. నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నీ చెల్లెల్ని వదిలేస్తారు. లేదంటే కోర్టులోనూ స్టేషన్లోనూ చిత్రవధ అనుభవిస్తుంది. నీకోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను, కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి. నీ నిర్ణయం మీదే నీ చెల్లెల జీవితం ఆధారపడి ఉంది. రే, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినందుకు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారా? అందరూ అమ్మాయిని తప్పుగానే మాట్లాడుతున్నారండి. నా గురించి ఏం చెప్పుకుంటున్నారా? ఏ కూర్చోండి రా, కూర్చోండి. చెప్పండి చెప్పండి. రే, ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుంది రా, వస్తే ఇక్కడ తీసురా. అరే నువ్వు చెప్పరా, చెప్పు చెప్పు. అమ్మ అంచోరు గొప్పవరం చెప్పుకుంటున్నారండి. ఎవరు నువ్వు? వాయుపుత్ర. Hey!
తీసుకో. అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. చెప్పవే. హలో చెప్పరా. ఆ అమ్మాయి శాలిని వదిలిపెట్టు. సడన్ గా వదిలేయమంటా. వివరాలన్నీ చెప్పడం కుదరదు, ముందు వదిలేయి. జ్యోతి తను వదిలే. ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావు అడ్డంగా నరికేస్తా. అయ్యో ఆ నాయుడికి మారు వేషంలో వచ్చింది నువ్వు అని తెలిస్తే నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి. నేను ఇంతలో వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం కొట్టి రాయన ఎలా కూర్చున్నాడో చూడు. ఫైవ్ స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్నాడు తాగుతున్నాడు. నేనేం చేయాలి వెళ్ళి అలా ఉండాలా పాపా? మై డియర్ మూర్తి, నేను స్టేయింగా గోయింగా? అమ్మయ్య మొత్తానికి లేచాడు. ఇదేంటి ఎంగిల్ కప్పు చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు? అర్థమైంది, కప్పు కడిగేసి అన్ని మూసుకు కూర్చోరా సింబాలిగా చెప్పి వెళ్తున్నాడు. నేనుండగా ఈ కప్పు ఇంకా కడుగుతాడు. పోలీసు వాళ్ళు నన్ను ఎలా కొట్టారో తెలుసా? నువ్వు నా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా? ఏమంటున్నారో నాకే అర్థం కావటం లేదు. అర్థం కాలేదా? ఈ రాయుడంటే ఏంటో చూపిస్తానే. వచ్చిన పని మొదలెట్టండ్రా. తిరుబూరు నాయుడు తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి. ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి. తిరుమల జమీన్ గారు వాడి మనుషులు అన్యాయంగా వీళ్ళ ఇంటిని తగలబెట్టారు. ఇదిగోండి కంప్లైంట్, యాక్షన్ తీసుకోండి. సరే సరే, ఇది ఇలా ఉంచండి. దానికంటే ముందు ఇది వినండి. వెదురులంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను, అందుకు గాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది. ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరకే వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది. అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను. ఇట్లు తిరువూరు జమీందారు నాయుడు. ఇన్స్పెక్టర్, నన్నెందుకు రమ్మన్నావయ్యా? మీరు ఈ అమ్మాయింటిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి. అంతకంటే ముందు నేనిచ్చిన కంప్లైంట్ ఏమైంది? చూసారా, నేను ఇది అడిగితే ఆయన అదడుగుతున్నారు, నన్నేం చెప్పాడు? పడేసిన ఎంగిలి మీదకు తిని విశ్వాసం చూపిస్తున్నావా? వీణ్ణి డబ్బుతో కొనేశానన్న అహంకారంతో అవుతున్నావా? వాణ్ణి మాత్రమే కొన్నావా? ఇదిగో వీణ్ణి కూడా. వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు. ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే, నీకు సిగ్గుగా లేదు? మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, అతనే హంతకుడు. హంతకుడు అని చెప్పాల్సింది, చనిపోయిన మీ నాన్ననేరా? వరుసగా ఏడు ఏడు శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టాడ్రా. నీకు గుర్తుందా, మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి దీన్ని మూడు రోజులయ్యిందని ఏడుస్తూ నించున్నా. మా వారు మా దివాణంలోనే మీ నాన్నకి ఓ పని పించారు. మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు. చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డాడు ఆ ద్రోహి. అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఇదిగో ఈ అంజలుందే, వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది ఏడుగురు. అందుకు కారణమైన మీ నాన్నని, వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర ప్రసాద్ చంపాడన్నది నిజమే. కానీ డబ్బును ఎరగా చూపి
తప్పించుకోవాలనుకోలేదు. పోలీసులకి సరెండర్ అయ్యి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకు వస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు. ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు. కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా, నా బిడ్డని ఏదో విధంగా ఆయనే కాపాడతాడు. నీ కొడుకు పెళ్లికి రాకుండా ఉంటానా? ట్రైన్ లోనే ఉన్నా, రేపు ఉదయానికల్లా నీ ముందుంటాను. సరేనా? ఉంటాను. ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే, సిగ్గులేదు. మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఏమంటా నువ్వు? వాయుపుత్ర. తిరువురు నాయండి, వీర ఉతుకుడు ఉతికాడంట, దెబ్బలు తగిలాయంట. వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఎవరు ఎవరా కొట్టింది? కొట్టింది ఎవరో వాళ్ళకి తెలియదంట, పేరు మాత్రం తెలిసటమ్మా. అతని పేరు వాయుపుత్రట. మెల్లగానే నీకేవేవో తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి, కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి. ఎలా ఉన్నారండి? చూస్తే తెలియడలే, ఒంట్లో ఉన్న పాటని విరిచేసి వేలాడదీశాడే. కొట్టింది తెలుస్తాం కానీ కొట్టింది ఎవడో తెలియడలేదే. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, ఇలాంటి ఆటలు నాకు పడవు. హలో హలో హలో, ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా? అవును, సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా. జైలు నుంచి వచ్చిన వాడు ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడతావంట? మీరు అలా మాట్లాడతారండి సార్, వీళ్ళిద్దరి పొజిషన్ చూడండి, కూర్చున్న చోటే అన్ని అయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా? ఈ రోజు చీకటి పడేంత వరకు వాడికి ఆయుష్ ఉంటుందా? నువ్వు దేనికి దిగులు పడకు, ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు ఎదుగుతున్నారు, మనకి వాడు దొరకకుండా పోతాడా?
వచ్చాడండి ఎస్పీ పరశురామ్. ఏవయ్యా దొరికాడా? లే సార్, వెతుకుతున్నాం. మిమ్మల్ని కొట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా? 67 ఉంటాయి. వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా? అలాంటి గరగరలాడే గొంతు. గరగరలాడే గొంత. ఎత్తనవరు ఇన్సే ఇన్సే, నేను చెప్పాను కదా ఆ విషయానికి వచ్చాడు. అతను మీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? బాగా గుర్తుంది. మాట్లాడింది ఊ మూనా ఊ తానా? అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను. ఏమన్నాడు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇలా గరగరా చెప్పాడు. అదే డైలాగ్ అని గరగర గొంతుతో నువ్వు చెప్పు. అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా? అవును. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను పురాణాలతో కాల్చి పాతేస్తా. వాయు పుత్ర అన్నయ్య, ఇది యాక్టర్ నాగభూషణ్ వాయిస్. సూపర్. ఇంకోలా మాట్లాడు. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను కాల్చి పాతేస్తా. వాయు పుత్ర సుధాకర్ వాయిస్. ఏయ్ స్టైల్ మాత్రమయ్యా. స్టైల్? అవును. ఒక అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిచ్చేసావు. మరోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాల్చి బూడిచ్చేస్తా వాయు పుత్ర. ఇలా కాదు, ఇంకో విధంగా. ఇంకో విధంగానా? అవును. బ్రదర్, ఒక అమాయకురాలి ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా. ప్రాణాలతో పాతేస్తా వాయు పుత్ర. ఉరక, ఇక్కడేమన్నా మిమిక్రీ షో జరుగుతుందా? దారి కాచి మమ్మల్ని కొట్టింది బెదిరింక జమీందారు మనిషిని నోట్లో వేలేసుకున్న పిల్లడు కూడా తెలుసు. అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా? అక్కడికి వెళ్ళేదిగా. వస్తాను సార్. సార్, ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం. ఈ మాత్రం తెలియదేంటి? ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే. వాయుపుత్ర నీ శిష్యుడా? ఏట్ర పెద్ద వాయుపుత్ర, ఆయన అసలు పేరు తూతికి మోహన్ రావు. నాలాగా పౌరుషం అని పేరు కావాలని నా కాళ్ళట్టుని బతివాలేడు, బావాలేడు, ఏడ్చేశాడు. ఊతే పోయింది లేని కోతంత పెద్ద మనసు చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినడికి. మీరే పెట్టారా? అవునే, పేరొకటే పెట్టానండి. తిండెట్టి పోషించాను. ఆడికి తెలుసు కొడతత్ కొడుకు. కర్ర సాగుతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాటే దాకా అన్ని ఇచ్చులు నేర్పించింది ఈ ఎదుర్లంక హంసరాజనే. గొప్పోళ్ళండి మీరు. ఎప్పటికైనా తెలిసింది కదా. చూడటానికి అతను ఎలా ఉంటాడండి? 6 అడుగులు హైట్, చిరంజీవి ఆంశుని. ఏం చేస్తా, నేను నేర్పిన ఇచ్చినన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు. ఏమంటే గురు భక్తి. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరివి తరివి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని. తొందరపడి, మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి, ఊరికి మంచిది కాదు. అయితే లగేజ్ కెళ్ళి మీ అన్నయ్యకి కాపు సారాయి సేపలేపుడట్టుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం అన్న. సర్లే సార్, పడిపోతాను. నాతో ఎట్టుకోకు, దెబ్బతినేస్తా. చూసావా, కరెంటు సాగుతున్న కాగ్గాడి కాగ్గోల. మొత్తానికి ఈ ఊరంతా వాయిపుతో గురించే మాట్లాడుకుంటున్నారు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. హలో హంసరాజు ఉన్నాడా? వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను. అప్పు చేసిపోయాడు. ఆ హంసరాజు ఎక్కడున్నా ఇంకో 5 నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు. అది చెప్పడానికి నువ్వెవడివి? వాయుపుత్ర. నమస్కారం అండి. మామూలుగానే ఉన్నాను కదా, నా శిష్యుడు ఫోన్ చేసి రమ్మన్నాడు, ఎందుకో తెలియట్లేదే. ఏదైనా సమస్య వచ్చి ఉంటుందంటారా? ఎవరికిరా, ఎలా ఒక అడ తాగలడే. ఎందుకు తాగిన తర్వాత డబ్బులు లేవంటే మీద పడి కుమ్మేందుగా పోరా. నాకే మీకోసమే కూర్చోండి. అయ్యో
అందరూ అన్యాయంగా మర్యాద ఇచ్చేస్తున్నారు నాకు. ఏమమ్మా వాయుపుత్రుడు నాతోనే మాట్లాడుతున్నానది? అయ్యో ఫోన్ మోగేసింది, ఫోన్ మోగేసింది. ఏం చేయాలో ఏటో మాట్లాడండి. హలో, నేను వాయుపుత్రాని. నేను నేను హౌస్రాజును మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఇద్దరు శిష్యులకి చేశాను. నా కరసాము కరాటే నేర్పించావా? తప్పు చేశాను. అందరి ముందు నా పరుగు తీసి అండగాత్తకు వాయుపుత్ర. ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విరిచి సూప్ పెట్టేస్తాను. తర్వాత ఇక ముందే ఊళ్ళంతా ఓణం అయిపోయింది. తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ నా ఒంటి మీద సీ మాత్రం పట్టడానికి వెళ్ళాడంటే. అయితే నా మాట విను, నేను చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేయాలి. అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు. ఏ మొహం దానికి కూడా పనికిరాదేటి. ఆ చెప్పు సీసా. అర్థమైందా? సూపర్, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాడు వాయుపుత్ర. నిజంగానే వాయుపుత్ర హంసరాజు శిష్యుడేనయ్యా. తెచ్చిపోతున్నారు. నేనున్నాను, నువ్వు దేని గురించి భయపడక. తతిమ ఏర్పడాలని నేను చూసుకుంటాను. చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదేటి. నేను నేర్పించిన ఇచ్చలేవి నువ్వు మర్చిపోలేదు కదా. అదేరా, నువ్వు ఈ గురువుకి ఇచ్చే గురు తెచ్చిన ఆ తర్వాత శిష్యా నేను సాగు చేసే కర్రట్కెళ్ళావు కదా, అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తెప్పపోతే నా ఒళ్ళంతా ఓ సరపరవెక్కిపోతుంది. ఏంటి ఉస్సు? ఎవరది? ఆడే నా శిష్యుడు ఆయపుత్రుడు. నా సాగుకారు అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాడు బ్లేడీ ఫూల్. మీరే చూస్తారుగా. అవును, నేను నీకు ఎంత బాకీ ఉన్నానన్నా? అదేవో అక్కర్లేదులే. హెచ్ఆర్ హెచ్ఆర్ అంటే హంసరాజు. అయ్యో ఎంత అందంగా నేసావు నువ్వు. అవును, ఇది ఇక మీద అది అంతే హంసరాజు గారు. తమ్ముడు అన్న, నువ్వు ఎన్నోసారి నన్ను కొట్టావు. నేను తనులు తిన్నాను, అలాగే నేను తనులు తిన్నాను, నువ్వు ఎన్నోసారి కొట్టావు. అది అందరికీ తెలిసిందే కదా. అవును, అవన్నీ మర్చిపోయి ఈ ఆడి నుంచి నువ్వు కూడా వచ్చి నా శిష్యుడిగా సేరిపో. అది రైట్, నువ్వు లెఫ్ట్. ఈవిడ రైటా? యా, నా శిష్యుడు వాయిపోతా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి పరిహారం చెయ్యాల. పలహారమా? పలహారం కాదు, పరిహారం. అయినా పలహారం పేరు చెప్పి నాలో ఆకలి లేపేశావు. నాకు రెండు ఉల్లిపాయ బజీలు, రెండు మసాలా వాళ్ళు, రెండు అరిసెలు. వీడికి ఏం వద్దు. మ్యాటర్ ఏమిటో చెప్పలేదే. పెసిన్ అయితే డొక్కలో కొడతాను. నేను చెప్తాను అప్పుడు ఇను, నేను చూపించాను అప్పుడు చూడు. మూసుకుని వచ్చి అందరూ ఊళ్ళంతా కళ్ళెట్టు చూడండి, ఇది నా శిష్యుడు చేసిన కొత్త ఐటెం. ఓర్ ముయ్యేసా, నేను వాయిపోతాను కాదు. ఆడి పని ఆడి చేసి వెళ్ళిపోయాడు కదా. నేను ఆడికంటే పెద్ద ముదర్ని, అంటే గురువుని. పేరు హంసరాజు. చే హంసరాజు రారా, నా శిష్యుడు వచ్చి నీ ఒంట్లో ఎముకలు ఏరేటప్పుడు నిజం చెప్పు. నేను జరిగిస్తాను, నన్ను ఏం చేయొద్దని చెప్ప. నీ గురించి నేను రికమెండ్ చేస్తాను, కానీ నిజం చెప్పు. అంజలి చెల్లెలు శాలిని తాకట్టుకు తీసుకొచ్చింది బంగారం చేయనే, అది కవరింగ్ అబద్ధం చెప్పమన్నది తిరువురు నాయుడు తమ్ముడు రుద్రపతి. చాలు, నువ్వు తప్పుగా నేను ఓ పాపం చేశాను. అల్లయాలో ఒక రోజుని, ఇదిగో ఈయన్ని రావయ్యా. అయిపో, పిలుచుంటే రావచ్చు కదా. బాగా తాగించి స్పోన్ లేకుండా చేసి ఇతనికే తెలియకుండా అంజలి ఆఫీసులో పడుకోబెట్టుకొని నేనే రుద్రపతి చెప్పడం వల్ల నేను అలా చెయ్యాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి, క్షమించండి. అంజలి మంచి పిల్ల, తను ఏ తప్పు చేయలేదు. అంజలి నిరపరాధి, నిరపరాధి, నిరపరాధి. పిలుస్తున్నారు. నాకు తెలియదు, యాక్టింగ్ చేస్తున్నాను. నిన్నేరా? ఏఎన్ పిలుస్తున్నారు. నా తమ్ముడు, నన్నే నా ఏఎన్ పిలిచావు? ఎక్కువ వచ్చానంటే ఎవడరా ఇక్కడ వాయిపోతున్నట్టు చెప్పుకుంటూ తిరుగుతుంది. ఆడేమో ఓర తిరుగుడు తిరగటం లేదు, తప్పు చేసిన వాళ్ళని ఎగిరెగిరి తంపుతున్నాడు నా శిష్యుడు. అప్పుడు పిలవరా నీ శిష్యుడిని, పబ్లిక్ రమ్మను. నువ్వు పిలవగానే వచ్చేస్తాడేటి. నీకు నాలుగు తగిలిస్తే వాడు వస్తాడుగా. అర్థమైన వాడి చేత తన్నులు తిని నా ఒంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని మొద్దు పారిపోయి నువ్వు కొట్టినా నాకేం నొప్పి తెలవదు. జరగబోయే దాని గురించి ఆలోచించు. నా శిష్యుడు వాయుపుత్ర నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి తోలొలిసి ఉప్పు పాతరేసేస్తాడు, పర్వాలేదా? Thank you.
నిజమేనమ్మా అందరి మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయాలని అందరూ పని వాళ్ళు ఆశపడుతున్నారు. సింహ 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 తలుపు ఎవరు చేస్తారు? ఎవరు నువ్వే? అర్థమైంది. తలుపు ఎక్కడ తీమన్నాడు నన్ను చూయమని చెప్పాను. నీకు లోనకు వచ్చి అట్టదిట్టంగా మాట్లాడి నన్ను గిచ్చి రెచ్చగొట్టి ఏదైనా చేసేవనుకో పేలిపోతాను. ఎలా ఉంది? ఏడ్చినట్టు ఉంది. ఏమన్నా గొప్పగా ఉందన్న? నమస్కారం అమ్మా. జరిగిన సేవంత తమరు ఇనే ఉంటారు. ఈతనికి అంజలికి తప్పుడు సంబంధం ఉందని నన్ను బెదిరించి నా చేసి చెప్పించింది నా నాయుడు తమ్ముడేనమ్మా. కానీ నిజాన్ని బయట పెట్టింది నా శిష్యుడు వాయుపుత్ర. అంజలి ఎలా నిరపరాదో ఈయన కూడా అలాగే నిరపరాది. ఎవరాని శిష్యుడు? నేను వాణ్ణి చూడాలి, రమ్మను. రప్పిస్తారు రప్పిస్తారు, రమ్మండి రమ్మండి రమ్మండి. ఎలా రమ్మంటానయ్యా? నువ్వు గత నోరు మూసుకుని ఉండదు కదా. రమ్మనగానే రావటానికి ఏమన్నా గంగిరెద్దా? వాయుపుత్ర ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో ఆడిగే తెలుసు. డబ్బులు నా శిష్యుడు వాయుపుత్ర ఓ విషయం మీ సేవనేయమన్నాడు. ఏమని? ఉండవయ్యా, ఆడికి అర్జెంట్ గా డబ్బు కావాలంట. తమరు అబ్బాయి ఈశ్వర ప్రసాద్ బయటకు వస్తే ఆయన ప్రాణాలకి నాయుడు కుటుంబం వల్ల ప్రమాదం మీకు తెలుసు కదా. తమరు వాయుపుత్ర అడిగిన డబ్బులు ఇస్తే తమరు అబ్బాయి గారి ప్రాణాలు కాపాడతానని నా శిష్యుడు వాయుపుత్ర మాటిచ్చాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ మీద లేదు. నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. నిజమే కదా? అయిపోరే అమ్మా, డబ్బులు నా చేతికి ఇవ్వకండి, చిన్నమ్మాయి గారి చేతికి ఇవ్వండి. మనకి తెలిసిన కుర్రోడు కూడా ఆసుపత్రిలో ఉన్నాడు, ఆడి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో పాప గారికి తెలుసు. వీడు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. పాప గారికి కావాల్సిన కుర్రాడే, పేరేటో తెలుసా? రమేష్. సతీష్. అది నీకు ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేనే చెప్పానా? సరే సతీష్. అతనెవరే? నాకు తెలియకుండా నీకే తెలిసిన వాడు. అది తన ఫ్రెండ్. ఫ్రెండా? అవునమ్మా, ఇప్పుడంతా లవర్ ని ఫ్రెండ్ అనే అంటున్నారు. నువ్వెందుకు మాట్లాడతావు? వెనక్కి పో. నీ గురువు నేనే దూరంగా ఉన్నాను, నువ్వు రాంగ్ రూట్ లో దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కి డబ్బులు ఇస్తాను, కానీ ఆ వాయుపుత్ర మా అబ్బాయి ప్రాణాలకి అండగా ఉంటాడుగా. 100% గ్యారంటీ. గ్యారంటీ అంటే నువ్వెవరో? కలిసిపోతాడు రే, గురువు అనగా శిష్యుడు తోకాడించకూడదు. సరే గాని అతనెందుకు వీళ్ళకి సహాయం చేయాలి? అది ఒక పెద్ద ప్రేమ కవిత. అయిపోయిన తిరణాలప్పుడు నా శిష్యుడు వాయుపుత్ర వచ్చాడు, అక్కడ మన అంజలమ్మ గారు చేసిన పార్పనాట్యాన్ని చూశాడు. చూసిన నిమిషంలోనే అంజలమ్మ మీద మనసు పారేసుకున్నాడు. ఇప్పుడు అంజలమ్మ కోసం ఏమైనా చేస్తాడు నా శిష్యుడు. అప్పుడు ఎందుకు దాక్కోవడం? వచ్చి చెప్పొచ్చుగా. అమ్మగారు మనసులో ఏముందో తెలియదు కదా. ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకుని ఈయన వద్దంటే ఈయన కొట్టిపడేసి ఆయన బయటపడతాడు అనుకుంటానండి. ఎందుకు నన్ను అలా భయపెట్టేస్తున్నా? తప్పైపోయింది. అవసరాలు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది, సెలవు తీసుకుంటున్నా. వెళ్ళు వెళ్ళు. గురువు ముందు నడవాలా, శిష్యుడు చేతులు కట్టుకుని వెనకాల రావాలా? ఈ లెవెల్ క్రాసింగ్ పనులని నా కాడెట్టుకోక, అర్థమైందా? బాగా. అదే తర్వాత ఈ నాయుడు కుటుంబంలో మనం ఇక్కడికి వచ్చిన వాసన దానిక రా. నేను నాకు వాయుపుత్రుని చూపించు. నేనే వాడిని చూడలేదు, పై పెట్టక, నోరు మూసుకురా. అందరి ఇష్ట ప్రకారం కంపెనీని రీఓపెన్ చేసాం, సంతోషమేగా. ఇది మీకు ఇమ్మన్నారు నాకా? ప్రేమతో వాయుపుత్ర. Thank you.
ఈశ్వర ప్రసాద్ పెరోల్ మీదనే బయటకు వస్తాడు బావా. పెరోల్ మీద వచ్చేవాడు ఊళ్ళోకి తవంగానే వస్తాడు. అమ్మా నేను ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మన ఊరికి దగ్గరలోనే ఉన్నాను. ఇంకో 30 గంటల ఇంటికి వచ్చేస్తాను. జాగ్రత్తగా రా బాబు. అలాగే అమ్మా. జాగ్రత్త. అలాగే. అడే ఏ కంగారు పడకండి. ఆ ఈశ్వర ప్రసాద్ టాక్సీలోనే వస్తున్నాడు. వాణ్ణి నడి రోడ్డు మీద నరికి పాతేస్తాం. రే వదండి. Oh.
కాపాడింది వాయుపుత్ర వాయుపుత్ర ఎక్కువచ్చారండి ఇచ్చాలు వస్తానండి సరే నాయనా ఏంట్రా ఇది టాక్సీలో వచ్చా నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయ్యింది అందుకే ఈ బండిలో వచ్చాను ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తున్నారు కానీ సడన్ గా ఎవరు చూసి భయపడ్డారో తెలియదు దగ్గర కూడా రాకుండా పారిపోయారు వాళ్ళు భయపడింది ఎవర్ను చూసి కాదు బాబు ఆ వాయుపుత్రుని చూసే వాయుపుత్ర ఇప్పుడు టాక్సీ డ్రైవర్ గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే ఏంటి నువ్వనేది అతన్ని ఎవరు చూడలేదు అంజల్ని అల్లరి పెట్టిన రుద్రపతిని ఓ వేషంలో వెళ్లి చెత కొట్టాడు నాయుణ్ణి మరో వేషంలో వెళ్లి శిక్షించాడు మొత్తానికి ఆ వాయుపుత్రుడు మన కుటుంబాన్ని కాచే దేవుడ్రా వాయుపుత్ర చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో ఉన్నాడు ఇక్కడ మూర్తి అంటే ఎవరు మీరు సతీష్ ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి నేను డబ్బు తీసుకొస్తాను ఎక్కడి నుంచి తీసుకొస్తాను తర్వాత అది నాయుడిస్తానని చెప్పాడా మీరెవరో నాకు తెలీదు నేను ఈశ్వర్ ప్రసాద్ వీరంటే నువ్వేనా అవునండి వీణి నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు కాదండి వాడు మెయిన్ నేను సైడ్ డిష్ ని ఇలా చూడు నీకు నాకు ఎలాంటి పగ లేదు పెరువురు వాళ్ళు నన్ను చంపితే ఆ నేరం నీ మీద వేసుకోవడానికి వచ్చావు నాకు తెలుసు ఎంత 8 లక్షగా చాలా తక్కువ కప్పుకున్నావే డబ్బు కోసం నువ్వేవైనా చేసేస్తావా నేను కూడా నీలాంటి వాడిని సెటప్ చేసి ఆ నాయుడిని చంపేయగలను కానీ నేను ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్ద చేయడానికి కాదు అన్నిటికీ పులిష్ట పెట్టడానికి ఇది నేను భయంతో చెప్పడం లేదు ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు పెద్ద ప్లాన్ ఉంది ఇక మీద ఆ పప్పులు ఏమీ ఉడకవు ఆయన్ని కాపాడుతున్నది ఎవరో తెలుసు కదా నా శిష్యుడు వాయుపుత్ర చెప్పు నీ గురించి నా శిష్యుడితో చెప్పకూడదు అనుకుంటే నాకు రెండు పుల్లు అర్జెంట్ కట్టుకుంటే నువ్వు పెట్ట మాసం రెండు పొట్లాలు అట్టుకొచ్చాయి నేను ఈ శిష్యుని చూసా ఎవరిని అదే వాయుపుత్ర నేను తప్ప అందరూ చూసేస్తున్నారు అది నువ్వు తెలుసుకోవాలంటే రెండు ఫుల్స్ తీసుకుని పులి మాంసం వేయించి తీసుకురారా కూర్చోమా సారీ అనియ ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ ఇస్తారు ఇక్కడ కూర్చో పర్వాలేదమ్మా ప్రియమైన ప్రియమైన వాయుపుత్ర ఎలా ఉన్నావు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది నువ్వు లేక ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు నీకు లెటర్ రాయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక నేను ఉంటాను నీ ప్రియమైన వేణు ఎవరికి వచ్చింది ఈ లెటర్ వాయుపుత్రకి ఇవ్వు ప్రియమైన వాయుపుత్ర నా తరఫున వేణు రాస్తున్నాడు నిన్ను ఇక్కడికి రమ్మనడం తప్పే అయినా ఓసారి మా కోసం నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది ప్రేమతో ఏకలవిడు నేను చెప్పాను కదా
సతీష్కి వాయుపుత్రకి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వాయుపుత్ర ఇక్కడికి వస్తాడు. అతన్ని కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు అతన్ని కలవకుండా మీరు చోటు నుంచి కదలరా? ఒక నిజమైన హీరో ఉన్నాడని తెలిసి చూడకుండా వెళ్తే బాగుంటుందా? ఈ బాగ్ ఎవరిది? చెప్పడం మర్చిపోయాను, సతీష్ వాళ్ళ అన్నయ్య బాల వచ్చాడు. రండి రండి, మిమ్మల్ని కలవడం కోసమే వెయిట్ చేస్తున్నాను. బాల, ఈయన వెదర్లంక జమీందారి ఈశ్వర ప్రసాద్ గారు. నమస్కారం. ఈవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం. సతీష్ ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీరు ఇచ్చారని తెలిసి నేనే స్వయంగా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, కానీ ఇక్కడ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. కానీ మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఇంత లేట్ అయింది కదమ్మా. దారిలో ఒక కారు వాడు పిల్లడు గుద్దేసి వెళ్ళిపోయాడు. మనం చూస్తూ ఊరుకోగలమా? వెంటబడి పట్టేసుకున్నానులే. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాని పని. మీలాంటి మనసు కోటిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళని అందరూ అంత తేలిగ్గా గుర్తించలేరు, కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీరెవరో తెలిసిపోయింది. ఎంతవరకు మీరెవరికీ చిక్కకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు తప్పక చిక్కుతారు. ఇక మీద మీకు మారు వేషం అక్కర్లేదు. ఇంటికి రండి, మీతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటావమ్మా? అవును బాబు. ఇంటికి వెళదాం? వస్తావా లేక ఇక్కడే ఉంటావా? కంటికి కనపడని ప్రియుణ్ణి ఇన్నాళ్ళకి చూసింది కదా, అందుకే కన్ను మీద తెలియడం. తొందరపడి అలా మాట్లాడకండి. చూసారా, అతను చూపే సరిగా లేదు. అదేం లేదు, అతనే వాయుపుత్రాన్ని కనిపెట్టేశాం కదా, ఆ షాక్ లో ఉన్నాడు. నా పరువు తీస్తున్నావు కదా, ఎందుకు వచ్చే పోయాడందరికి నేను జైలుకి వెళ్ళొచ్చానని చెప్తున్నావు? నేనేం చెప్పలేదురా. మరి నా గురించి అంతా తెలుసని చెప్పేసి వెళ్తున్నాడు ఆయన? నన్ను అడిగితే సరేలే. ఇదిగో ఈ షర్ట్ మీద మరకలు పడ్డాయి, వెళ్ళి ఉతికి పెట్టు. ఆకాశం నీ హద్దురా. ఏంటిది, డబ్బులు అడిగితే లేవని చెప్పావు? అదే చెప్పానుగా, ఆ కారు వాడి పిల్లని గుద్దేసి వెళ్ళిపోయాడని వారి దగ్గర కొట్టేశా. అంటే దెబ్బతిన్న పిల్లాడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇది నా బుర్ర ఉపయోగించి సంపాదించిందని తెలుసుకో. దీంతో 4-5 రోజులు గడిపేయచ్చు, తర్వాత ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఆ దిగులు లేదు, ఎందుకంటే వచ్చి వెళ్ళిన వెదర్లంక జమీందార్ చాలా సౌండ్ పార్టీ, డబ్బులు బాగా దండుకోవచ్చు. నా తమ్ముడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, ఎంత కావాలని అడిగినా ఇస్తారు. సిగ్గు శరణ్ రోషన్ ఏమీ లేవా? బెచ్చగారి దగ్గర దోచుకొని తింటేనే ఆకలి తీరుతుంది అంటే నేను దానికి కూడా. మీరు రమ్మన్నారని కబురు చేయగానే ఏదో ఏమిటోనని భయపడ్డాను. ఏమిటి మీకు అంత టెన్షన్? మూర్తి, నీకు తెలుసు కదా, వాయుపుత్ర అనే ఒకడు మమ్మల్ని రవ్వాడించినట్టు ఆడించేస్తున్నాడయ్యా. వాడిని ఎలాగైనా కనిపెట్టాలండి. త్వరలోనే వాడిని కనిపెట్టడానికి ఒకడు వస్తున్నాడు. వాణ్ణి రాని వాయుపుత్ర, నోట్లో వేలేసుకోవాల్సిందే. ఏంటి నీ గుర్తున్నానా? నిన్న ఎలా మర్చిపోతాను? ఆ చూపేంట్రా, అనుకోలేదు కదూ. ట్విస్ట్ నానా, ట్విస్ట్. డబ్బులకే మాట్లావా? వైకుంఠపాళిలో ఇంతవరకు నువ్వు నిచ్చెనలే చూసావు, ఇక మీద పాముల్నే చూస్తావు. ఏమి యాక్టింగ్ అనేది, మంచి వాళ్ళగా నటిస్తున్నావు, డిఫరెంట్ గెటప్స్ లో మమ్మల్ని ఉతికేస్తున్నావు. యాక్టింగ్ అండ్ యాక్షన్, యాక్షన్ కింగ్ కూడా నువ్వు. ఇప్పుడు కూడా చూడండి అమాయకుడు ఎలా నటిస్తున్నాడు. వాయుపుత్ర, మాకే చూపించావు కదరా మిమిక్రీ షో, ఇప్పుడు నీకు చూపిస్తావరా మ్యాట్నీ షో. నువ్వు యాక్టింగ్ లో ఎంత చేసినా ఒప్పుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోనండి రా. ఏమిటి? వాయుపుత్రకి భయపడి ఈ ఊరే వదిలిపోతాను మొక్కేసావే, అది తలుచుకుంటేనే నాకు అసలు. నేను ఒకటి మాట్లాడు లేదంటే కొట్టు, రెండు మిక్స్ చేయకు అంటారట. ఇప్పుడు కొట్టినా మాటనా? నోరు మూసుకుపో. ఇది లాజిక్. ఈసారి వీడు ప్రాణాలతో తప్పించుకోకూడదు. మీరెళ్ళండి నాయుడు గారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఈశ్వర ప్రసాద్ ని నువ్వు కాపాడతావా? ముందు నిన్ను నువ్వు కాపాడుకునే మార్గం చూసుకోరా. జైల్లో నువ్వు నా మీద చెయ్యేసి రిస్క్ తీసుకున్నానని నువ్వు అనుకున్నావు కదూ. అవునరా, అయితే ఏమంటావు? చెప్తారా? చెప్తా విను. వాళ్ళు ఉండగానే నేను ఎందుకు ఇలా కొట్టలేదని ఓసారి అడుగు. ఏ, ఎందుకు కొట్టలేదు? వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ప్లాన్ గురించి చెప్పడానికి ఒకటి కావాలి కదా. చెప్పు వాళ్ళ ప్లాన్ ఏమిటి. చెప్పు.
మూసి ఉన్న ఫ్యాక్టరీని చూడటానికి ఈశ్వర్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ తో అక్కడికి వెళ్తున్నాడు. అక్కడే అతన్ని చంపబోతున్నారు. థాంక్స్ రా. ఎవరు రాలేదేంటి? వర్కర్స్ అందరూ వచ్చేస్తుంటారు అనుకున్నాను. అది అనవసరంగా గొడవలు అవుతాయేమోనని ఎవరికి చెప్పలేదు. ఓపెన్ చేయండి. ఓకే సార్. సార్ సార్ ఏమైంది? వాయుపుత్రే మమ్మల్ని కొట్టాడు. వాయుపుత్ర అంటే ఇంకెవరో కాదు, ఆ మూర్తిగాడే. ఎవరు? మూర్త త్వరగా తిప్పండి. ఎక్కడికి పారిపోతున్నారా? ఎవరు ఎన్ని ఎదవ ప్రయత్నాలు చేసినా అయ్యగారు నేను చేయలేరురా. ఎందుకంటే వాయుపుత్ర ఉన్నాడు. వాళ్ళ ముందు ఆత్మహత్య తీశారా అయ్యగారు? అయ్యగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. రండి అయ్యగారు. ఎగస్ట టికెట్ ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు లేట్ గా వచ్చింటాడు అయ్యగారు, అందుకే ఓ మొట్టు మొట్టి చేతికి కట్టు కట్టేయాడు. లీడర్ గారికి అంతా చదువుకున్నాడుకు నా శిష్యుడు ఎప్పుడు గౌరవం ఎత్తాడు అయ్యారు. అలా పెంచానండి అయ్యారు. ఈయనంటే ఏది కుదురు కనిపించుకోడు. మన బామంతులు కనపట్లేదే. వేరే బ్లాక్ లో మూటగడి పెట్టాడా? వాయుపుత్ర నాకు ఫోన్ చేసి చెప్పాడు తమను చంపడానికి వచ్చిన వాళ్ళు ప్యానల్ గాల్లో ఊగిసలాడుతున్నాయని. సాయంకాలం మరి ఫోన్ చేస్తానాడండి. మెసేజ్ ఏమైనా చెప్పమంటే చెప్పేస్తానండి. అంజలి మీద తనకున్న ప్రేమ వల్ల ఇదంతా చేశాడని నువ్వు అమ్మతో చెప్పేవాడు కదా. అవును, ఆడు అలాగే నా తోటి ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఆ మాట నిజమైతే అంజలిని ఇచ్చి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ విషయం వాయుపుత్రతో చెప్పు. రుద్రపతి, మనల్ని కుళ్ళబడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే. మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే. నేను ఇక్కడ ఏమున్నాను బావా? నన్నే ఎవరన్నా వచ్చి చూడాలి. మిమ్మల్ని కొట్టాడా? ఛా, మరి భద్రాడి? నేను ఇక్కడున్నాను. శబాష్, నాకు ఈ వాయుపుత్ర ఎలియాస్ మూర్తి దగ్గర నచ్చిన విషయం ఇదొక్కటే. కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరిని ఈవెన్ గా కొట్టేస్తాడు. ఛా, ఇంతమంది ఉండి కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. వాడిని ఊరకొకరు కొన్నట్టు కొట్టి ఈడ్చుకొస్తాను. ఇన్స్పెక్టర్, వాడు పులి. వాడితో పెట్టుకున్నావు అనుకో, నీకు చావు ఖాయం. నోరు మీద దులపాల వెతవా. పోలీసు వాడు దెబ్బంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను. ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి. హలో హంసరాజు గారు. ఏంట్రా? వాయుపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకుని ఆడి పెళ్లి గడుచులో సగం నువ్వు పెట్టుకున్నావనే కోట్లేమని. హలో, ఏంట్రా పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడుతున్నావు? అంజలిని నీకు ఇచ్చి అరిసి మాట్లాడుతాను తప్పుగా అనుకోవద్దు అప్పు. ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర్ ప్రసాద్ గారు నిర్ణయం చేసుకున్నారు. ఆయన నన్ను చూడండి. చూశారంట, వాయుపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు. నువ్వు తిన్నగా వచ్చి అంజలిని పెళ్లి చేసేసుకో. ఓ సెకండ్ శిష్య, ఓ స్టెప్ బ్యాక్. ఈ పూర్కాలని సొంతకాలుగా పట్టుకుని అడిగేస్తున్నాను. నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదని చెప్పకూడదు. నేనే నీ గురువునని చెప్పాలా? ఏంటి ఓకేయా? బయస్కోప్ చూపిస్తున్నారా? కాసేపు పర్సనల్ గా మాట్లాడారు. చాలా కష్టంగా ఉంది బాబా. నన్ను నువ్వెందుకయ్యా మెయింటైన్ చేయాలి? నేను నిన్ననేది ఇది వేరే మెయింటెనెన్స్. ఈశ్వర్ ప్రసాద్ వాయుపుత్ర అంటే ఎవరో తెలీదు. అటువంటిప్పుడు వాయుపుత్రకి అంజలి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీకు విషయం తెలుసా? నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నావు. వెల్ ఐ విల్ గో అండ్ గెట్ సమ్ లంచ్ ఫర్ యు. అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురువా. ఏయ్, ఆ మనికే ఆ మనివి నీవే. అయిపోయింది, పోరా, త్వరగా రా.
మీరు అండర్ గ్రౌండ్ లో ఉన్నందుకు నేను దొంగల ముఠా నాయకుల్లో దొంగల వెళ్ళాల్సి వస్తుంది. వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది. మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి. నీ బాసు గారా చేతికి తలకి వాడి కట్టు కట్టించరంటే ఆ కట్టేదో నువ్వే కట్టుకొచ్చావే. ఆ బోనస్ గా కానుకోడనా? ఆ మెలగ మెలగ మెలగ. గుడ్ ఈవినింగ్ సార్. బోరా పెద్ద పుడింగ్లా మాట్లాడావు. అందుకే బాక్స్ బతలు కొట్టి పంపాడుగా. కానీ ఒక విషయం, తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకున్న మొదటి పేషెంట్ నువ్వేనయ్యా. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు, లేకపోతే $200 పడుకోబెట్టేవాళ్ళు. నేను అప్పుడే చెప్పాను కదా వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటాడు. ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను. ఇంకా నేను మీరే వచ్చేసారు. నమస్కారం. రాబాబు కూర్చోండి. ఎలా ఉన్నావు శాలిని? మమ్మల్ని కాపాడేందుకు ఒకళ్ళు ఉండగా మాకేం దిగులు? ఇక మీద మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా కాపాడబోయేది ఈశ్వర ప్రసాద్ గారు. ఇటువంటి మంచి మనసు నాయనికి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అందువలే కదా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం దొరకడం అంత తేలికైన విషయమే కాదు. సో వాడు చేత బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను. అది మాత్రమే కాదు, శాలిని వాడు కలిసి జీవించడానికి ఇన్కమ్ ఉండాలి కదా. సతీష్కి శాలినికే కాదు మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా. మీ రెండు జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక. అదే అదే అమ్మ కోరిక. తను సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు. ఈ ఫ్యాక్టరీ చాలా రోజులుగా మూతపడి ఉంది. దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఇంకో బిజినెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. అంజలి తండ్రి చావుకి నాకు తిరువురు నాయుడికి మధ్య ఉన్న పగే కారణం. అందువల్ల నా ఆస్తిలో సగభాగం అంజలి పేరున రాయాలని నిర్ణయించుకున్నాను. అంజలి మీరు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం మీదే. అది మాత్రమే కాదు, నా ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందులో మీకే అభ్యంతరం లేదుగా. అలా అంటారేంటండి, మీరు చెప్తే ఏ పనైనా చేస్తాను. ఏమంటే సైకిల్ అయితే నేను అసలే వాయు పుత్రం చూసి టెన్షన్ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళా. శిష్యుడు వచ్చినట్టు నీకు ఇప్పుడే తెలిసిందా? వస్తాడని తెలుసు, ఇంత తొందరగా వస్తాడని తెలియదండి. ఏరా అబ్బాయి పెళ్ళి అనగానే వచ్చేసావా? ఏరా అబ్బాయి ఎవరా నువ్వు? శబాష్ నా రాజా. ఎంత మాట అనేసావురా? గురు కెమికల్ చేస్తాడు. గురు 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 తమలాటోల ముందు గురు శిష్య బంధం చూపించకూడదు అనుకుంటున్నాడు. గురు 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 అయ్యారా, గురు శిష్యుల మధ్య ఓ చిన్న డీలింగ్ ఉంది, ఇప్పుడే పంపించేస్తాను. ఏంటి అది? సరి చెప్తాను, పెద్దోళ్ళు పిలిచినప్పుడు సేదరించుకోకూడదు. బాబు నేనే అవసరం అది, కావాలంటే మీ కాళ్ళు తీసుకుంటాను. నన్ను పట్టించేయకండి, ఆయాల ఫోన్లో మీరు బండబూతులు తిట్టారు. నేను ఒక్క మాట ఎదిరించి మాట్లాడనా? ఆ రోజు నేను చేసిన కనకార్యం వల్లే ఇవాళ అంజలికి మీకు పెళ్ళి అవుతోంది. బ్రోకరువా? బ్రోకరో లోపరో ఎలా కావాలంటే అలా పిలవండి. అందరి దగ్గర నేనే మీ గురువునని చెప్పుకుంటున్నాను, అది అలాగే మెయింటైన్ చేయండి బాబా. ఏంటండి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు, ఇతను గురు సారీ గురు నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, మీ పెళ్లి పెద్దవాళ్ళం, మేం మాట్లాడి నిర్ణయించాలి. నేంటది కాదు, మీతో కలిపితే అయిపోతారనుకున్నానండి. అర్థమైందండి. రండి మిమ్మల్ని ఓ మాట అడగాలి. అడగండి. మీరు వాయుపుత్రగా చాలా అవతారాలు ఎత్తి
అంజలి శీలాన్ని మాత్రమే కాదు నా ప్రాణాలను కూడా కాపాడారు. ఎలాగా? అది ఏంటంటే పోలేండి, మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి, బండ్లో కూర్చోండి మాట్లాడుకుంటాం. గురు 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 వీడికి ఏమైనా మెంటలెక్కిందా? యారా జడల బరి, మూర్తి వాయుపుత్రను ఈడవడం మధ్యలో చుట్టారం గాడు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మూర్తే వాయుపుత్ర, వాడి ఫ్రెండ్ బాల, వీడెందుకు వాయుపుత్ర నటిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈశ్వర ప్రసాద్ ఈ బాల అనే వాయుపుత్రని నమ్మేశాడు. బాలాయుడి వాడు ఈశ్వర ప్రసాద్ కారులో వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అది అర్థం కావట్లేదు. అదొక్కటే కాదు, ఈ ఊరంతా బాలయే వాయుపుత్రాన్ని నమ్ముతోంది. వాడితో మాట్లాడాలి. చచ్చింది గొర్రె, నువ్వు పంచర్ చేసి ఆసుపత్రిలో పడుకోబెట్టావే, వాడు ఒక పోలీస్ ఆఫీసర్, పోలీసు మక్తులు నీకోసం ఊరంతా గాలిస్తున్నారు. అందువల్ల తొందరపడకు, ఎలాగూ బాల నీకోసం వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు మూర్తినిగా వెతుకుతున్నావు, వాడు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. వాడు బయటకు వచ్చాడంటే ఒకటి ఈశ్వర ప్రసాద్ లేదా నాయుడు, ఇద్దరూ కాకపోతే పోలీసులు. ఎవరో ఒకరి చేతుల్లో వాడు చావటం ఖాయం. వాడు ఎక్కడో అక్కడ దాక్కుని ఉన్నంత వరకే నీకు జాక్పాట్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒకరిని లేపేయాలి. పార్టీ ఎవరో కాదు, నువ్వే. పార్టీ నువ్వని నాకు తెలియదు, నువ్వు నాకు తెలుసని నన్ను పంపించిన వాడికి తెలియదు. ఎవరు నేను పంపించింది? తిరువూరు నాయుడు అంటారు. వాళ్ళెందుకు నన్ను చంపాలి? వెదుర్లంక జమీందారులతో ఎవరు బంధుత్వం పెట్టుకున్నా వాళ్ళు అతనికి శత్రువులే. మాట్లాడకుండా నాయుడితో చెతురుగలు. ఓడిపోయే వాళ్ళతో ఉండే కంటే గెలిచే వాళ్ళతో ఉండు. నువ్వు రాజాలా బతకడానికి నేను గ్యారెంటీ. ఈశ్వర ప్రసాద్ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీల డమ్మీ పీస్ అయిపోతావు. అర్థం కాలా? ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు. ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని. మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకుని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం. ఊరికే కాదయ్యా, పార్ట్నర్షిప్ లోనే ఈ తిరువురు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు. 50-50. నాయుడు లాంటి మంచి వాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించచ్చు. నువ్వెలా ఉన్నావు? నువ్వు ఉండగా నాకేం దిగులు? నిన్ను వెతుక్కుంటూ నువ్వు ఉన్న చోటుకు వెళ్ళాను, అక్కడ లేవన్నారు, తిన్నగా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసాను. మూర్తి, నువ్వు ఇక్కడ వేసిన స్కెచ్కి కోట్ల కోట్లు కుమ్మరిస్తుంది. ఇప్పుడు మనం తిరువూరు నాయుడు పక్షాన ఉన్నామనుకో, ఆ వెదర్లంక జమీందార్ రాస్తంతా మనకే. తర్వాత నీకు నాయుడుకు మధ్య ఉన్న సమస్య నేను తీర్చేస్తాను. ఒక మంచి మనిషిని హత్య చేసి అందువల్ల వచ్చే డబ్బు మన కుదరా? మనం ఎవరిని హత్య చేయడం లేదుగా, వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడతారు. మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు. ఆస్తిపాస్తులు ఇస్తానన్నారుగా, అందుకే ఇలా మాట్లాడుతున్నాం. ఎదుటివాడి ఆస్తి కోసం ఆశపెట్టావు కాబట్టి జైలుకి వెళ్ళానని మర్చిపోకు. మళ్ళీ అదే తప్పు చేయకు. మూర్తి, నేను చెప్పేది ఇంకేం మాట్లాడకు, ముందు ఊరి నుంచి వెళ్ళిపో. ఇక్కడుంటే నువ్వు బాగుపడవు. నన్ను ఇంకెక్కడికి వెళ్ళి బతకమంటావరా? నేను పక్కా క్రిమినల్ని, నాకెవడు పనిస్తాడు? కూలి పనులు చేసుకుంటూ ఆకలితో పస్తులు ఉండడం నా వల్ల కాదురా. నీ తమ్ముడి ఆపరేషన్కి జమీందారు తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు ఈశ్వర ప్రసాద్ ప్రాణాలకు ఎటువంటి ఆపద రానివ్వని నేను మాటిచ్చాను. నేను నా మాట తప్పను. మాటిచ్చాట, నన్ను పంపేసి టోటల్గా నువ్వే కొట్టేది అనుకుంటున్నావా? నీకోసం హత్యానేరం మీదే కొడడానికి వచ్చాడురా మూర్తి. నువ్వేంటి, వీడికి పక్క వాయిద్యమా? వీడు నాకు మంచి ఫ్రెండ్ అనే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది వీడికి నా మీద నా తమ్ముడి మీద నిజమైన ప్రేమ లేదు. నా తమ్ముడిని యూజ్ చేసుకుని మొత్తం ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాడు. బాలా, తప్పుగా మాట్లాడకు. మాట్లాడతానరా, నాకు రాజయోగం వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు నిజమైన స్నేహితుడు అయితే తోడుగా ఉండాలి లేదా తప్పుకోవాలి. ఇలా అడ్డుపడేవాడు స్నేహితుడు కాడు, శత్రువు. లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది, అది నాకు ఇప్పుడు వచ్చింది. నేను దీన్ని వదులుకోను. అలా వద్దురా, ఇది ఆట కాదు, జీవితం. నాకు జీవితం అంటేనే ఆటరా? ఎప్పుడైతే నువ్వు స్నేహం వద్దని వాడిని వదులుకుని వచ్చేసావో అప్పటి నుంచి ఆ మూర్తిగాడి వల్ల నీకు ఆపదే. వాడు దెబ్బతిన్న పులి, నీ మీద పంజా విసరకమాన్రు. భయపడకు, వాడిని అణిచేయచ్చు. అచ్చానారం తన మీద వేసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు. అందులో వాడిని ఇరికించడానికి
ఇదిగో అమ్మా రెండు పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరిగే విధంగా డేట్ ఫిక్స్ చేశాను. చాలా సంతోషం అండి. నా పెరల్ పూర్తి కాబోతోంది. నేను బయట ఉండగానే ఈ రెండు పెళ్ళిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను. హలో, నేను బాలన్ మాట్లాడుతున్నాను. ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు అవుతావయ్యా? ఇప్పుడే అయ్యాను. వెరీ గుడ్. నీ పెళ్లికి ముందే ఆ ఈశ్వర ప్రసాద్ కథ ముగించేద్దాం. వాడి చావు బాజా మోగాకి నీ పెళ్లి భజంతి, వాడి తల్లి ఆక్రోశం ఇప్పుడే నాకు వినిపిస్తుంది. ఆ ఈశ్వర ప్రసాద్ ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసుగా? తెలుసు. పార్ట్నర్, నువ్వు చేసుకునేది నేను కోరుకున్న అమ్మాయిని. పార్ట్నర్ అనేశారు, అన్నిట్లోనూ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే పార్ట్నర్. ఏమిటండి, ఎక్కడికి తీసుకొచ్చారు? సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజా? అదేంటో తెలుసుకోవచ్చా? మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు. ఎవరిని? వాడిని ఎందుకురా అలా చూస్తావు? వాడు మా పార్ట్నర్. మూసేసిన మన బిజినెస్ లన్నీ మాతో కలిసి మళ్ళీ ప్రారంభించబోయే మేనేజింగ్ పార్ట్నర్. మీ అన్నయ్య ఊరికే ఆడుతూ సుత్తేస్తాడు ఎందుకు? తప్పు వేసేది కదా. బాల, ఏమిటిది? హే బాల, నువ్వెందుకురా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటావు? నీ చేతులతోనే శుభకార్యాన్ని ప్రారంభించు. మొదలు పెట్టు బాల. బాల, వాయుపుత్రుడు కానీ ఘటం పదిరింది. రా వాయుపుత్రా రా, నువ్వేదో ఒక అవతారంలో తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇదే చోట నీ కళ్ళ ముందే వీణ్ణి చంపేస్తా. వీలైతే కాపాడుకో. Hey!
ప్లాన్ ప్రకారం ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను వచ్చేలోగా అంతా అయిపోయింది. ఆస్తి మొత్తం కాజేయడానికి ఇలా చేశాడు. ఇంత దారుణం చేసిన వాడిని ప్రాణంతో వదలకూడదు. చూస్తానే వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు చూడండి, చెప్పండి. నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను చంపడానికి ఆ నాయుడు ఏర్పాటు చేసిన మనిషి ఇతర కాదు, ఆ బాలగాడే. సాగుండ్రా, ఆ దొంగ చేతిలో ఉన్నాయి. అన్ని ఆపదల నుంచి మనల్ని కాపాడడానికి ఒక వాయుపుత్ర వస్తాడని చెప్పావే, అదెవరో కాదు, ఇతనే ఆ వాయుపుత్ర. సేవరాఖరికి తమరే వాయిపోతారండి. మొదటి నుంచి నేనే. అయ్యో, ఇది నాకు తెలియక నువ్వు నా శిష్యుడు అని, నీకు కాటా కుర్చి నేర్పినోడి నేనేనని నోటికొచ్చినట్టు సొల్లు అక్కడ వాగేసానబ్బో. అది మాత్రమేనా? ఇంకా శానా ఉన్నాయి. అంజలమ్మ భరతనాట్యం ఆడేటప్పుడు మొదటి సూపులోని నువ్వు లవ్ ఆడేసినావని అందరికి ఆపదం చెప్పానబ్బో. నన్ను క్షమించబ్బో.
నువ్వు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పావు. తన భర్తనాట్యం ఆడుతున్నప్పుడు నేను చూశాను. ఆమనికే ఆమనిరే నీ వేలే, శివెన్నెలకే